హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియోలో హోమ్ మేడ్ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి ఇంట్లోనే చాలా ఈజీగా మనం ఈ పన్నీర్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు సేమ్ మార్కెట్లో మనకి కొను కొన్నయ్య పన్నీర్ ఎలా అయితే ఉంటుందో టెక్స్చర్ కానీ సాఫ్ట్నెస్ కానీ సేమ్ మనకి పన్నీర్ కూడా అలాగే వస్తుందండి ఇలా ఒక్కసారి పన్నీర్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకున్నామంటే ఒక టెన్ డేస్ వరకు మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు మనకు కావాల్సిన రెసిపీస్లోకి యూస్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఈ పన్నీర్ ఎలా చేసుకోవాలో చూసేయండి దీనికి ఒక బౌల్ తీసుకోవాలండి ఏ గిన్నె అన్నా సరే పర్వాలేదు స్టీల్ గిన్నెలో అన్నా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చేసుకునే ముందు గిన్నెను ఒక్కసారి వాష్ చేసుకొని గిన్నెకి తడి ఉండేటట్టు చూసుకోవాలండి ఎందుకంటే మనం పాలు అనేవి కాచుకున్నప్పుడు అడుగు అంటకుండా ఉంటాయి అలా తడి గిన్నెలో వేసుకున్నట్టయితే లేదంటే ముందు ఒక టూ టేబుల్ స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకొని అప్పుడు పాలు అనేవి యాడ్ చేసుకోండి నేను ఈ పన్నీర్ చేయడం కోసం నేను ఒక ఫుల్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వాడుకుంటున్నానండి ఫుల్ క్రీమ్ మిల్క్ లేనట్టయితే నార్మల్ మిల్క్ అన్నా వాడుకోవచ్చు ఫుల్ క్రీమ్ మిల్క్ ఏంటంటే మనకి పన్నీర్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది సో ఇలాగా పాలు అనేవి ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా బాయిల్ చేసుకోవాలండి పాలని ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాలు అనేవి కొంచెం పచ్చివాసన పోయి మనకి పన్నీర్ అనేది బాగుంటుంది ఇలా పది నిమిషాలు బాగా మరిగించుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేసుకొని మొత్తం పాలన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలండి నిమ్మరసం అనేది ఒకేసారి కాకుండా కొంచెం మధ్య మధ్యలో వేసుకుంటూ ఉండండి అలాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ తగ్గించి అలా ఒక టూ టు త్రీ మినిట్స్ చేసుకున్నారంటే మీకు పన్నీర్ అనేది విరగడం స్టార్ట్ అవుతుంది చూసారు కదా పన్నీర్ అనేది చక్కగా ఒక టూ టూ త్రీ మినిట్స్లో మనకి పన్నీర్ అనేది మొత్తం కూడా విరిగిపోయిందండి ఇలా విరిగిపోయిన పన్నీర్ని ఒక గిన్నె తీసుకొని అందులో స్ట్రైనర్ పెట్టుకోవాలి స్ట్రైనర్ పెట్టుకొని పైన ఒక పల్చటి క్లాత్ పెట్టుకోవాలండి పల్చటి క్లాత్ పెట్టుకొని ఇప్పుడు మనం పన్నీర్ ఉంది కదా పన్నీర్ని కొద్దిగా చల్లారినివ్వండి చల్ల కొద్దిగా మరి పూర్తిగా అవసరం లేదు కొద్దిగా చల్లారిన తర్వాత స్ట్రైనర్ పైన ఇలా క్లాత్ పెట్టుకొని పన్నీర్ అంతా కూడా మొత్తం స్ట్రెయిన్ చేసేసుకోవాలి అంటే వాటర్ అంతా కూడా తీసేసుకొని ఓన్లీ పన్నీర్ ఒక్కటి కూడా మనం ఆ కా క్లాత్లోకి తీసుకోవాలండి క్లాత్లోకి తీసుకొని కొంచెం ఇలా టై చేసినట్టయితే మనకి వాటర్ అంతా కూడా పోతుంది కొంచెం ప్రెషర్ ఇచ్చి కొంచెం ఆ క్లాత్ని కొంచెం నొక్కినట్టయితే మనకి వాటర్ అంతా వచ్చేస్తుందండి ఇప్పుడు ఈ వాటర్ని ఊరికినే వేస్ట్ చేయక్కర్లేదు మనం చపాతీ పిండి కలుపుకున్నట్టయితే దాంట్లోకి ఉపయోగించుకోవచ్చు లేదన్నా పన్నీర్ కర్రీకి ఉపయోగించుకోవచ్చు లేదు ఉపయోగించడం ఇష్టం లేదు అనుకుంటే ఊరికినే పాడేకుండా మొక్కలకన్నా వేయండి చాలా ప్రోటీన్స్ ఉంటాయి ఈ వాటర్లో ఇప్పుడు మనం ఇలా క్లాత్లోకి తీసుకున్నాం కదా పన్నీర్ అంతా కూడా చూసారా ఇలా ముద్దలా తయారైంది ఇప్పుడు ఈ పన్నీర్ని కొంచెం వాటర్తో వాష్ చేసుకోవాలండి ఎందుకంటే మనం పన్నీర్ విరగడానికి కొంచెం నిమ్మరసం అనేది యాడ్ చేసాం కదా అందుకు ఇందులో పుడుపు అనేది ఉండిపోతుంది అందుకు ఆ పులుపు అంతా పోవడం కోసం కొద్దిగా వాటర్ వేసుకొని కొంచెం అలా వాష్ చేసుకున్నట్టయితే మనకి పన్నీర్లో ఉండే పులుపు అంతా కూడా పోతుంది మొత్తం జాగ్రత్తగా చేసుకోండి కొంచెం వేడిగా ఉంటుంది కదా పన్నీర్ అనేది అందుకు స్పూన్తో కొంచెం కలుపుకుంటూ వాష్ చేసుకోవాలి తర్వాత కొంచెం మీకు పోయిందా లేదా అని తెలుసుకోవడం అంటే కొద్దిగా పన్నీర్ని కొంచెం నూకలో పెట్టుకొని చూసుకున్నట్టయితే మీకు టేస్ట్ అనేది తెలుస్తుంది కదా సో పన్నీర్ అనేది చూసారా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు మొత్తం ఇంకా అసలు వాటర్ అనేది లేకుండా మొత్తం కొంచెం ఇలా పిండినట్టయితే క్లాత్ని మొత్తం పన్నీర్లో ఉన్న వాటర్ అంతా తీసేసుకోవాలి వాటర్ అసలు ఉంచద్దండి వాటర్ ఉంచినట్టయితే మనకి పన్నీర్ అనేది కరెక్ట్ షేప్లో రాదు అందుకు మ్యాక్సిమం వీలంతా వాటర్ అంతా తీసేసి ఒక కరెక్ట్ షేప్లో మనం పన్నీర్ని ఇలాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని పన్నీర్ని ఇలా ఒక స్క్వేర్ షేప్లో ఇలా చేతితో కొంచెం స్ప్రెడ్ చేసుకున్నట్టయితే మనకు కరెక్ట్ షేప్ అనేది వచ్చేస్తుంది ఇలా స్ప్రెడ్ చేసుకొని ఇప్పుడు దీనిపైన కొంచెం వెయిట్ పెట్టుకోవాలండి వెయిట్ ఎందుకు వెయిట్ పెట్టడం ఏంటంటే మనకి పన్నీర్ అనేది కరెక్ట్ షేప్లో సెట్ అయిపోతుంది అనమాట సేమ్ మనకి బయట షాప్లో కొనుక్కున్న పన్నీర్ ఆ స్క్వేర్ షేప్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ మనకి పన్నీర్ కూడా అలా స్క్వేర్ షేప్లో కరెక్ట్గా ఉంటుంది అందుకనేసి ఇలా కొంచెం వెయిట్ పెట్టి ఒక టూ అవర్స్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి దీన్ని టూ అవర్స్ వరకు పక్కకు పెట్టుకున్నట్టయితే మనకి కరెక్ట్ షేప్ అనేది సెట్ అయిపోతుందండి పన్నీర్ ఇప్పుడు టూ అవర్స్ అయ్యింది ఇప్పుడు టూ అవర్స్ అయిన తర్వాత ఇప్పుడు తీసి చూద్దాము పెట్ తీసేసి ఒకసారి పన్నీర్ని మొత్తం బయటకు తీసేసుకోవాలి క్లాత్లోంచి క్లాత్లోకి తీసుకున్నట్టయితే చూసారా పన్నీర్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోయింది కరెక్ట్గా మనం ఏ షేప్ అయితే చేసామో ఆ షేప్లో కరెక్ట్గా సెట్ అయిపోతుందండి ఎక్కడ క్రాక్స్ లేకుండా చూసారా సాఫ్ట్గా సేమ్ బయట ఎలా అయితే ఉంటుందో అలా వచ్చింది కదా ఇప్పుడు దీన్ని మనకు కావాల్సిన షేప్స్లో కట్ చేసుకోవాలి చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకొని ఒక బాక్స్లో కానీ లేదంటే ఒక సిప్లాక్ బ్యాగ్స్లో కానీ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్టయితే ఒక టెన్ డేస్ వరకు మనకి పన్నీర్ అనేది ఫ్రెష్గానే ఉంటుంది మీకు కావాల్సిన రెసిపీస్లోకి యూస్ చేసుకోవచ్చండి చూసారా ఎంత సాఫ్ట్గా వచ్చిందో పన్నీర్ అనేది అసలు ఎంత సాఫ్ట్గా అలాగే చాలా స్పంజీగా వచ్చింది సేమ్ ఎలా ఉంటుంది మనకి మార్కెట్లో చూస్తున్నారు కదా అలాగే వచ్చిందండి సో మీరు కూడా ఒకసారి పన్నీర్ని తప్పకుండా ఇంట్లో ట్రై చేసి చూడండి ఈ పన్నీర్తో మనం పన్నీర్ బటర్ మసాలా చేసుకోవచ్చు పన్నీర్ పాప్కార్న్ చేసుకోవచ్చు అలా చాలా వెరైటీ డిషెస్ చేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి హోమ్మేడ్ పన్నీర్ని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం వస్తులా మర్చిపోవద్దు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి బాయ్ బాయ్